సాయితారం తేజ్ సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన విరూపాక్ష మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా చూశాక నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మంచి స్టోరీతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్లతో సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు అద్భుతంగా మూవీని తీశాడు. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఇక కథ విషయానికి వస్తే 1991 రుద్రవరం అనే గ్రామంలో వరుసగా ప్రజలు చనిపోతుంటారు. వాళ్ళు చేతబడి వల్ల చనిపోతున్నారా లేదా ఇంకా ఏదైనా కారణానికి చనిపోతున్నారా అనే విషయాన్ని ఆ ఊరికి వచ్చిన మన హీరో ఎలా కనిపెట్టాడు అనేదే స్టోరీ. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ లోనే డైరెక్టర్ కథ మెయిన్ ప్లాట్ ని టచ్ చేస్తాడు. ఆ తర్వాత సాయితారం తేజ్ సంయుక్త మీనన్ లవ్ స్టోరీ వస్తుంది. అదైతే అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, మనకి కొంత బోర్ కొట్టిస్తుంది. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత కథ మెయిన్ స్టోరీలోకి వెళ్ళాక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, హర్రర్ ఎలిమెంట్స్తో ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో స్టోరీ అయితే వెళ్తుంది. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మర్డర్స్ ఎలా జరుగుతున్నాయనే మిస్టరీ సెకండ్ హాఫ్లోనే రివీల్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మంచి మంచి ట్విస్ట్లతో సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక ఓవరాల్గా మూవీ చూసాక అయితే మనకు ఒక మంచి మూవీ చూసిన అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయితారం తేజ్ తన యాక్టింగ్తో ఇరగదీశాడు అని చెప్పాలి. చాలా కొత్త లుక్తో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక సంయుక్త మీనన్కి మూవీలో మంచి రోల్ అయితే వచ్చింది. ఆ రోల్కి తగ్గట్టు తను కూడా బాగానే చేసింది. ఇక మెయిన్గా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. ఇటువంటి సినిమాలో మెయిన్గా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. కాంతార మూవీకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాథే ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ సీన్లకి లోకనాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. ఇక డైరెక్టర్ కార్తిక్ దండు తీసింది ఫస్ట్ ఫిలిమే అయినప్పటికీ ఒక కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని మంచి స్క్రీన్ ప్లేతో అద్భుతంగా తీశాడు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ని పక్కకు పెడితే సినిమా అంతా మంచి మంచి హర్రర్ ఎలిమెంట్స్తో, ట్విస్ట్లతో బాగానే ఉంటుంది. ఎవరికైతే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ సిస్టమో వాళ్ళకైతే ఈ మూవీ పండగనే. అందరూ ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అయితే ఇది. నాకైతే మూవీ అయితే నచ్చింది. నా రేటింగ్ అయితే దీనికి 3/5. మరి మా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీరు ఈ మూవీని చూడాలని అనుకుంటున్నారో లేదో కామెంట్లో తెలియజేయండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.